హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 4G ఎడ్యుకేషన్, ఫ్రీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. ఇప్పటి వరకు మీరు కనుక మా 4G ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మేము చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీరు త్వరగా పొందాలనుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చాలా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో మా 4G ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము జనవరి 1 నుంచి. దానికి మీ సహకారం ఎంతగానో ఉండాలని కోరుకుంటున్నాము. అంతకంటే ముందే మేము కొన్ని వీడియోస్ని సార్ యొక్క వీడియోస్ని మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆ వీడియో యొక్క లింక్ని మేము డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్ఆర్బీ గ్రూప్ డిలో ఇప్పటివరకు జరిగిన ఎగ్జామ్స్ అన్ని యొక్క క్వశ్చన్స్ని మేము ఒక ప్లేలిస్ట్ ద్వారా చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము. మీరు ఆ క్వశ్చన్స్ చూడాలనుకుంటే ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి సరిపోతుంది. అదేవిధంగా ఇక ఈరోజు వీడియోలోకి వెళ్తే ఆర్ఆర్బీ గ్రూప్ డిలో కట్ ఆఫ్ అవును, అదేవిధంగా రిజల్ట్ సెట్ ఎప్పుడో చూద్దాము. దానికంటే ముందుగా మనకి కొంతమంది 5th డిసెంబర్ 1st షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్ అనేవి మనకి పంపించడం జరిగింది. ముందుగా ఆ క్వశ్చన్స్ చూసి తర్వాత ఈరోజు ఆర్ఆర్బీ గ్రూప్ డి కట్ ఆఫ్ అదేవిధంగా రిజల్ట్స్ డేట్ అనేది మనం చూద్దాము. ముందుగా క్వశ్చన్స్లోకి వెళ్తే ఆర్ఆర్బీ గ్రూప్ డి 5th డిసెంబర్ 1st షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ ఇవి మనకి ఎవరు పంపించారంటే మనకి ఈ క్వశ్చన్స్ని కే రూపేంద్ర గారు పంపించారు. వారికి ముందుగా నేను థ్యాంక్స్ చెబుతున్నాను. ఆర్ఆర్బీ గ్రూప్ డి 5th డిసెంబర్ 1st షిఫ్ట్లో మొదటి క్వశ్చన్ వచ్చేసరికి మణిపూర్ రాష్ట్రం యొక్క సీఎం ఎవరని అడిగారు, ముఖ్యమంత్రి ఎవరని అడిగారు. మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నట్టే ముఖ్యమంత్రులు గవర్నర్ల మీద ఒక క్వశ్చన్ అనేది ఆర్ఆర్బీ గ్రూప్ డిలో అడుగుతూనే ఉన్నారు. ఈసారి మణిపూర్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఎవరని అడిగారనమాట. మణిపూర్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి వచ్చేసరికి ఎన్ బిరాన్ సింగ్ మణిపూర్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి. ఇక సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఆగ్ ఖాన్ కప్ ఏ క్రీడకు సంబంధించిన క్వశ్చన్ అడిగారు. ఆగ్ ఖాన్ కప్ అనేది ఏ క్రీడకు సంబంధించిన ట్రోఫీ అనే క్వశ్చన్ అడగడం జరిగింది అనమాట. దీని ఆన్సర్ వచ్చేసరికి హాకీ. ఆగ్ ఖాన్ కప్ అనేది హాకీ క్రీడకు సంబంధించినది. ఇక థర్డ్ క్వశ్చన్లోకి వెళ్తే మొఘల్ రాజవంశ స్థాపకుడు ఎవరు, మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరని క్వశ్చన్ జరిగింది. మొఘల్ సామ్రాజ్యాన్ని బాబర్ స్థాపించాడు. మొఘల్ సామ్రాజ్య యొక్క వ్యవస్థాపకుడు ఎవరని క్వశ్చన్ జరిగింది అన్నమాట. ఆన్సర్ వచ్చేసరికి బాబర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే 4th క్వశ్చన్లోకి ఇకపోతే నేను మరలా ఒకసారి గుర్తు చేయదలుచుకున్నాను. మేము అన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్కి ఫ్రీగా ఆన్లైన్లో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. దానికి మీ సపోర్ట్ ఎంతగానో కావాలి. ముందుగా మేము అథమాటిక్ రీజనింగ్ సెక్షన్ స్టార్ట్ చేశాము. ఆ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్ అనేది కింద ఇవ్వడం జరిగింది, నంబర్ సిరీస్ది. ఈ వీడియోని మీ అందరూ తప్పనిసరిగా చూడాల్సిన కోరుకుంటున్నాను. మీరు ఒక చూసి దాంట్లో ఉన్న ఏమైనా లోటుపాట్లు ఉంటే మాకు చెప్పినట్టయితే మేము అవి నెక్స్ట్ వీడియోలో రాకుండా చూసుకుంటాము. అదేవిధంగా మీరు కనుక మాకు సపోర్ట్ చేసినట్టయితే మేము ఇంకా కొన్ని వీడియోస్ చేసి చాలామందికి ఉపయోగపడేలా చేద్దాం అనుకుంటున్నాము. ఇకపోతే 5th క్వశ్చన్ వచ్చేసరికి భారతదేశంలో అత్యధికంగా వరి పండించే రాష్ట్రం ఏదని క్వశ్చన్ అడిగారు. భారతదేశంలో అత్యధికంగా వరి పండించే రాష్ట్రం వచ్చేసరికి వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో అత్యధికంగా ఇండియాలో మొత్తం హైయెస్ట్గా ఎక్కువ వరి పండిస్తారన్నమాట. వెస్ట్ బెంగాల్లో భారతదేశంలో అత్యధికంగా వరి పండించే రాష్ట్రం ఏదంటే వెస్ట్ బెంగాల్. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే 4th క్వశ్చన్, ఇక 5th క్వశ్చన్ వచ్చేసరికి ఏ ఎలిమెంట్లో అత్యధికంగా ఎలక్ట్రో నెగిటివిటీ ఉంటుందని క్వశ్చన్ జరిగింది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసరికి ఫ్లోరిన్. ఫ్లోరిన్లో అత్యధికంగా ఎలక్ట్రో నెగిటివిటీ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఎలక్ట్రో నెగిటివిటీ అతి తక్కువగా ఉండే ఎలిమెంట్ వచ్చేసరికి ఫ్రాన్సియంలో అతి తక్కువగా ఎలక్ట్రో నెగిటివిటీ ఉంటుందన్నమాట. ఎలక్ట్రో నెగిటివిటీ ఎక్కువగా ఉండే గ్రూప్ వచ్చేసరికి 17th గ్రూప్లో ఎలక్ట్రో నెగిటివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది పీరియాడిక్ టేబుల్లో. అదేవిధంగా 18 గ్రూప్లో ఎలక్ట్రో నెగిటివిటీ అనేది అతి తక్కువగా ఉంటుందన్నమాట. ఈ 17 గ్రూప్ని మనం హాలోజన్స్ అని పిలుస్తాము. అదేవిధంగా 18 గ్రూప్ని మన ఇనర్ట్ గ్యాసెస్ అండ్ నోబల్ గ్యాస్ అని కూడా పిలుస్తాము. చాలా ఇంపార్టెంట్ బిట్స్, గుర్తుంచుకోవాలి. ఇది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతుంటారు అన్నమాట. 17th గ్రూప్ని ఏమైనా పిలుస్తారు, 18 గ్రూప్ని ఏమైనా పిలుస్తారు అనేది. ఇకపోతే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి భారతదేశంలో దక్షిణాన ఉన్న చివరి ప్రదేశం ఏంటనే క్వశ్చన్ అడగడం జరిగింది.
అంటే సదరన్ మోస్ట్ పాయింట్ అన్నమాట, సారీ భారతదేశం అనుకున్న సదరన్ మోస్ట్ పాయింట్ వచ్చేసరికి ఇందిరా పాయింట్ అన్నమాట. కానీ ఇక్కడ అడిగింది సదరన్ మోస్ట్ పాయింట్ కాదు, భారతదేశానికి దక్షిణాన చివర ఉన్న ప్రాంతం పేరు అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి కన్యాకుమారి. అదే సదరన్ మోస్ట్ పాయింట్ వచ్చేసరికి ఇందిరా పాయింట్ అన్నమాట. భారతదేశానికి సదరన్ మోస్ట్ పాయింట్ వచ్చేసరికి ఇందిరా పాయింట్. అదేవిధంగా భారతదేశానికి చివర ఉన్న ప్రాంతం వచ్చేసరికి కన్యాకుమారి, దక్షిణాన కింద ఉన్నది. ఇకపోతే నెక్స్ట్ క్వశ్చన్లకు వచ్చేసరికి, భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ప్రాథమిక హక్కుల గురించి చెప్పారు, భారతదేశంలోని ఏ పార్ట్లో ప్రాథమిక హక్కుల గురించి చెప్పారని క్వశ్చన్ జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ పార్ట్లో, భారతదేశంలో మూడో భాగంలో మన ప్రాథమిక హక్కుల గురించి వివరించడం జరిగిందనమాట. ప్రాథమిక హక్కులు ఏ ఆర్టికల్స్లో ఉన్నాయంటే 16 నుంచి 32 ఆర్టికల్స్ మధ్యలో ఉన్నాయని ప్రాథమిక హక్కులు అన్నమాట. అదేవిధంగా ప్రాథమిక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ కిందిచ్చిన ఆప్షన్స్లో ఏ రాష్ట్రమం భూటాన్తో సరిహద్దు పంచుకోదు అని కొనడం జరిగింది. మామూలుగా భూటాన్తో మూడు రాష్ట్రాలు, భారతదేశంలో 3 స్టేట్స్ అనేవి సరిహద్దు పంచుకుంటాయన్నమాట. ఆ 3 స్టేట్స్ ఏంటి అంటే అస్సాం ఒకటి, సిక్కిం ఒకటి, అదేవిధంగా వెస్ట్ బెంగాల్. ఈ 3 స్టేట్స్ అనేవి భూటాన్తో సరిహద్దు పంచుకుంటాయి. కాకపోతే ఈ మూడు దేశాలతో రాష్ట్రాలతో పాటు ఇంకో రాష్ట్రం ఉండడం జరిగింది. ఆ రాష్ట్రం వచ్చేసరికి ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ అనేది భూటాన్తో సరిహద్దు పంచుకోదు. ఇచ్చిన ఆప్షన్లో ఉత్తరప్రదేశ్ అనేది భూటాన్తో సరిహద్దు పంచుకోదు. అదేవిధంగా భూటాన్తో సరిహద్దు పంచుకున్న 3 స్టేట్స్ ఏంటి అంటే సిక్కిం, అస్సాం, వెస్ట్ బెంగాల్. ఈ 3 స్టేట్స్ అనేవి భూటాన్తో సరిహద్దు పంచుకుంటాయి. వివాదాస్పదమైన డోక్లాం ప్రాంతం ఈ భూటాన్ దేశంలోనే ఉందన్నమాట. చైనాకి మనకి వివాదమైన డోక్లాం ప్రాంతం ఈ భూటాన్ దేశంలోనే ఉంది. ఇకపోతే నెక్స్ట్ క్వశ్చన్లోకి వస్తే, ఇకపోతే రిజల్ట్స్ డేట్స్ వచ్చేసరికి మ్యాక్సిమం లాస్ట్ వీక్ ఆఫ్ జనవరి, జనవరి చివరి వారంలో కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ఉంటాయన్నమాట రిజల్ట్స్ వచ్చేసరికి మ్యాక్సిమం. అయితే ఒకసారి మనం గ్రూప్ డి జరిగిన ఎగ్జామ్స్ ఒకసారి పేపర్స్ ఒకసారి పూర్తిగా రివైజ్ చేసుకున్నట్టయితే ఎలా ఉందనే క్వశ్చన్ పేపర్ అనేది మనకు అర్థమైపోతుంది. ఆర్ఆర్బీ గ్రూప్ డిలో మ్యాక్సిమం ఆఫ్ ద పేపర్లో రేజింగ్, అదేవిధంగా క్వాంట్స్ అనేది సింపుల్గానే అడిగారు అన్నమాట. ఎక్కువగా మ్యాక్సిమం మీడియం రేంజ్లో అడిగారు. కొంచెం ఎక్కడ తొక్కారంటే అది జనరల్ సైన్స్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ పేపర్లోనే కొంచెం తొక్కడం జరిగింది. మిగతా రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి సింపుల్గానే ఇచ్చారు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ మీడియంగా ఇచ్చారన్నమాట పేపర్లన్నీ. ఈ రిజల్ట్స్ అనేవి మ్యాక్సిమం వచ్చేసరికి ఎప్పుడు వస్తాయంటే జనవరి లాస్ట్ వీక్లో కానీ, అదేవిధంగా ఫిబ్రవరి స్టార్టింగ్లో కానీ ఇవ్వడం వస్తాయన్నమాట రిజల్ట్స్. మామూలుగా కీ వచ్చేసరికి ఆర్ఆర్బీ గ్రూప్ డి కీ వచ్చేసరికి జనవరి ఫస్ట్ వీక్లో కానీ లేదా డిసెంబర్ లాస్ట్ వీక్లో కానీ ఇవ్వడం జరుగుతుంది. కీ వచ్చేసరికి ఎప్పుడు వస్తుందంటే డిసెంబర్ లాస్ట్ వీక్లో కానీ జనవరి ఫస్ట్ వీక్లో కానీ ఆర్ఆర్బీ వాళ్ళు కీ ఇవ్వడం వదులుతారన్నమాట. అదేవిధంగా రిజల్ట్స్ వచ్చేసరికి లాస్ట్ వీక్ ఆఫ్ జనవరి కానీ ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో కానీ ఇవ్వడం జరుగుతుంది. కీ ఏమో డిసెంబర్లో వదులుతారు లాస్ట్ వీక్. అదేవిధంగా రిజల్ట్స్ ఏమో లాస్ట్ వీక్ జనవరిలో కానీ ఫస్ట్ వీక్ ఫిబ్రవరిలో కానీ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇకపోతే కట్ ఆఫ్ వచ్చేసరికి ఎంత ఉంటుంది అనుకుంటున్నామంటే ఈసారి కట్ ఆఫ్ వచ్చేసరికి ఆర్ఆర్బీ గ్రూప్ డి కట్ ఆఫ్ వచ్చేసరికి మామూలుగా ఈసారి కట్ ఆఫ్ అందరికీ పేపర్లు వేరువేరుగా రావడం వల్ల నార్మలైజ్ చేస్తారన్నమాట. ఈ నార్మలైజేషన్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీ పేపర్ కనుక టఫ్గా వచ్చినట్టయితే మీ యొక్క వేరే వాళ్ళకి పేపర్ అనేది సులువుగా వచ్చినట్టయితే వాళ్ళ మార్కులు మీ వాళ్ళకి టాలీ చేస్తారన్నమాట. పేపర్ టఫ్నెస్ వచ్చిన వాళ్ళకి వాళ్ళ యొక్క మార్కులను అదేవిధంగా మీ మార్కులను చేసి నార్మలైజ్ చేసి ఇద్దరికి ఈక్వల్గా మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఈ నార్మలైజ్ మార్కుల ద్వారా కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. కొంతమందికి పేపర్ ఈజీగా వచ్చిన వాళ్ళకి 70 వచ్చినా, కొంతమందికి పేపర్ టఫ్గా వచ్చిన వాళ్ళకి 50 వచ్చినా ఇద్దరు క్వాలిఫై అవ్వచ్చు. అదేవిధంగా కొంతమంది బాగా రాసిన, కొంతమందికి తక్కువ మార్కులు వచ్చినా కొంతమందికి ఎక్కువ మార్కులు వచ్చినా కానీ నార్మలైజ్లో ఇతని పేపర్ టఫ్గా రావడం వల్ల ఇతనికి నార్మలైజ్ చేసిన మార్కుల వల్ల అతను ఎక్కువ మార్కులు వచ్చి ఇతను 70 మార్కులు వచ్చిన నార్మలైజన్లో మార్కులు తగ్గిపోయి 60 మార్కులు కూడా రావచ్చు అన్నమాట. దీనే నార్మలైజ్ అంటే నీ పేపర్ యొక్క డిఫికల్ట్ లెవెల్ని బట్టి మార్కులు అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ చేంజ్ అయిన మార్కుల ద్వారానే మనకి కట్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అయితే ఈసారి ఆర్ఆర్బీ గ్రూప్ డి నార్మలైజ్ మార్కులు వచ్చేసరికి ఎంత కట్ ఆఫ్ ఉంటుందో ఒకసారి చూద్దాం. ఆర్ఆర్బీ గ్రూప్ డిలో కట్ ఆఫ్ వచ్చేసరికి అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి
కట్ ఆఫ్ 55 నుంచి 60 వరకు ఉంటుంది. ఇవన్నీ నార్మలైజ్ అన్నమాట. నార్మలైజ్ చేసినాక ఇంత కట్ ఆఫ్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మేము ఎక్స్పెక్ట్ చేసినంత వరకు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 55 నుంచి 60 వరకు కట్ ఆఫ్ ఉంటుంది. అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్కి 45 నుంచి 50 వరకు కట్ ఆఫ్ ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకి 40 నుంచి 45 వరకు కట్ ఆఫ్ ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి 35 నుంచి 40 వరకు కట్ ఆఫ్ ఉండొచ్చు. మేము ఎక్స్పెక్ట్ చేసినంత వరకు కట్ ఆఫ్ ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే మేము చేసిన ఆన్లైన్ క్లాసెస్ని మీరు మా రెగ్యులర్గా ఫాలో అవ్వాలంటే మా 4G ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ 4G ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.